అరుస్తూ ఉంటే ఎంత అరుస్తున్నా సరే నేను ఇంచు కదలలేకపోతున్నాను. నాతో పాటు వచ్చిన అమ్మాయిల పేర్లు పెట్టి గట్టి గట్టిగా పిలుస్తున్నాను. అయినా సరే నో, అసలు ఏ నో రెస్పాన్స్ అంట. అది ఎలాగ ఇందులోంచి బయటపడతాను రా దేవుడా అని చెప్పేసి ఏదో ఒక ఆలోచన మైండ్లో తినేస్తుందన్నమాట. ఆ చీకటి అవుతోంది బిల్డింగ్ ఎంతైంత టైం. నేను లోపలికి వచ్చి ఏంటి అసలు ఇలాగా, అస్సలు ఒక్క లైట్ కనెక్షన్ కూడా లేదు. రోజు చూస్తుంటే లైట్ వెలుగుతున్నట్టు కనిపిస్తూ ఉండేది. ఇంత భ్రమలు కలిగిస్తాయా దెయ్యాలు? ఒకసారి మైండ్లో భయం ప్రవేశిస్తే అంతేనండి. అక్కడ ఉన్న దెయ్యం అని తెలియనంత వరకు పక్కనే ఉంటాం మనం. అక్కడ ఏదో ఉండేదట అని తెలిస్తే మాత్రం మనకు ఉన్న ధైర్యం అంతా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద చీకటి శక్తుల పవర్ అండి. అది ఎందుకు అని అంటే హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ అంతే. తెలియనంత వరకు భయం జాడ కూడా ఉండదు, తెలిసిన తర్వాత భయం తప్ప ఇంకోటి ఉండదు. ఆ విధంగా చేసుకొని అలాగ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేవడానికి ప్రయత్నిస్తున్నాను, లేవలేకపోతున్నాను. ఇక్కడ ఇటుక తగిలిన దాని దగ్గర నుంచి ఈ బుగ్గ దగ్గర ఇక్కడి నుంచి ఇదంతా చీరుకుపోయి మండిపోతున్నది మండిపోతున్నది. నాకు ఒక రకమైన భయం వచ్చేసింది పూర్తిగా. గట్టి గట్టిగా అరుస్తూ బయటికి వస్తూ నెమ్మదిగా కాసేపు అయ్యేసరికి లేవగలిగాను. లేచి కాళ్ళకి చూసుకుంటే అక్కడక్కడ చీరుకుపోయింది. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత కాళ్ళు కాఫ్ మజిల్ తెర మండిపోతున్నాయి. అది చూసుకునే ఓపిక కానీ ధైర్యం కానీ రెండూ లేవు. ప్లీజ్ నన్ను వదిలే అటువైపు తిరిగి, అంటే ఖాళీ వైపు తిరిగి అంటున్నాను నేను. ప్లీజ్ నన్ను వదిలే, నన్ను నేను చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి అంటే కుదరదు అంటోంది. కుదరదు. ఎందుకు కుదరదు అని అడిగేంత ధైర్యం కానీ వయసు కానీ అప్పుడు లేవు. బయటకు పరిగెత్తి పరిగెత్తి వస్తూ అక్కడ గడప లాంటి తగిలి దభేళ్ళు ముందుకు పడిపోయానండి నేను. ముందుకు పడిపోయాను. ముందుకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో రెండు చేతులు పట్టుకొని వరండాలో లాక్కి వెళ్ళిపోతున్నారు. అది కలో నిజమో నాకు తెలీదు. 5 నిమిషాల తర్వాత నా పేరు పెట్టి పిలుస్తూ నా ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళకి ఫుల్గా గాయాలు. ఏం చూసారనేది నాకు తెలీదు. ఆ తర్వాత వాళ్ళ పిలుపులు ఎప్పుడైతే నాకు వినిపించడం మొదలుపెట్టాయో ఆగింది. నన్ను లాగుతున్నటువంటి ఏదో ఆగింది. ఆగిన తర్వాత ఠాక్ 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 దెబ్బకాయ. ఈ దెబ్బకాయల బిజినెస్ ఏంటో నాకు అసలు అర్థం కాల. ఎందుకు వస్తోంది అనేసి అర్థం కాలేదండి. అది చూస్తే నాకు భయం కలిగింది. వెంటనే వాళ్ళందరినీ నేను ఇక్కడున్నా, నేను ఇక్కడున్నా, ఇట్రండే ఇక్కడున్నా అని గట్టిగా అరుస్తున్నా. అరుస్తుంటే టైం జరిగిపోతుంది. నన్ను వాళ్ళు వెతుకుతున్నారు, నేను వాళ్ళ గురించి అరుస్తున్నాను. ఒక ఉద్విగ్న భరిత వాతావరణం. టైం సాగుతుంది. నా చేతికున్న రిస్ట్ వాచ్ ఎక్కడో పడిపోయింది. టైం ఎంత అయిందో తెలియట్లేదు. ఇక్కడ మంట, ఒళ్ళు చెక్కుపోయి ఇక్కడ మంట. గట్టిగా ఆరిస్తే బయటికి వినిపిస్తుంది కదా, ఎవరైనా వస్తారేమో అన్న ఆలోచనతో అక్కడ అరుపులు. వాళ్ళు అరుస్తున్నారు, నేను అరుస్తున్నాను, ఎవరం కదలలేదు. ఆ దెబ్బకాయని చూడగానే నాకు దెయ్యాన్ని చూసినా అంత భయపడినేమో, కానీ దెబ్బకాయని చూస్తే అంత భయం వేసింది. అది అయిన తర్వాత నెమ్మదిగా లేచి చీరుకుపోయిన చోటంతా కూడా చూసుకుని, ఇట్ట చూసుకుని ఎక్కడిదక్కడ ఫ్రీగా ఉంది పర్వాలేదు అనుకుని కాళ్ళు చేతులు సాగదీసుకుని ఒకసారి విదిలించుకుని అక్కడి నుంచి పరుగో పరుగు పడిపోయిన దాన్ని ఈడ్చుకుని వెళ్ళిపోయింది దెయ్యం. ఈడ్చుకుని వెళ్ళిపోయింది. ఈడ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత వదిలేసింది. వాళ్ళ పేర్లు వినపడిన తర్వాత వదిలేసింది. వదిలేసిన తర్వాత నెమ్మదిగా లేచి మేము ఎక్కడైతే గ్రిల్స్ డోర్ దగ్గరకు వచ్చామో అక్కడి నుంచి అక్కడికి వచ్చాను నేను. అక్కడికి వచ్చి మిగతా వాళ్ళ కోసం గట్టిగా అరుస్తున్నాను. వాళ్ళు నా గురించి గట్టిగా అరుస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు, నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఆ తర్వాత ఈ గ్రిల్స్ దగ్గర ఉన్నానే, ఇక్కడికి రండే, ఇక్కడికి రండే అని గట్టిగా అరుస్తున్నాను. అంటే గ్రిల్స్ దగ్గర ఉన్నావా, వస్తున్నాం వస్తున్నాం అని చెప్పేసి అటునుంచి ఎక్కడి నుంచో అరుపు వినిపించింది. చాలా దూరంలో అరుస్తున్నట్టు వినిపిస్తోంది. ఏంటి ఇలా అనిపిస్తోంది, అసలు మేము బతుకుతామా, బతికి ఇళ్ళకి వెళ్తామా, ఈరోజు మా అమ్మా నాన్నలను చూస్తామా, అసలు ఎందుకు ఇలాంటి దిక్కుమాలిన దుస్సాహసాలు, దెయ్యాల సినిమాలు చూడడం వాళ్ళ నుంచి బంద్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ అక్కడ నిలబడి ఇక్కడ మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. నేను కాదు, బయట ఎవ్వరూ కనిపించలేదు నాకు. ఆ అమ్మాయిని పేరు పెట్టి పిలిచాను, రేఖ అమ్మాయి పేరు. రేఖ రేఖ అని గట్టిగా పిలిస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అంటే మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా భయపడి తెలీదు. తర్వాత అక్కడ ఒక పాత అలారం వాచి ఇలా ఉండి ఇలా ఇలా ఉండేవి కదండి, ఒక అలారం వాచి ఉండేది. ఆ అలారం వాచిలో టైం 1 గంట 5కి ఆగిపోయింది.
అది ఎప్పటిదో తెలియదు, దాని నిండా ఇంత ఇంత పూజలు ఉన్నాయి ఇలాగా. తీరిపోయింది సరదా అనుకున్నాను నేను. లోపల నుంచి ఎవరు వస్తున్నట్టు అడుగుల చప్పుడు అండి, ఎంత అడుగుల చప్పుడు, నేంటి ఇలా వచ్చాము, బతుకుతామా, తిరిగి ప్రాణాలతో బయటకు వెళ్తామా అనుకునే చూశాను. చూసేటప్పటికి మళ్ళీ ఠక్ 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 దెబ్బకాయ, ఒకే దెబ్బకాయ అన్నిసార్లు వచ్చిందా, ఎక్కువ ఎక్కువ దెబ్బకాయలు వస్తున్నాయా అన్నది అర్థం కాల. ఈ దెబ్బకాయ ఏంటో చూడాలి అని అనుకున్నాను నేను. కాళ్ళ దగ్గరికి ఇలా ముందుకొచ్చి ఆగింది అన్నమాట, మెట్ల దగ్గర ఆగింది, ముందు పడింది కదండి అక్కడ ఆగింది. ఆగేటప్పటికి నేను కిందకి వంగి ఆ దెబ్బకాయని ఇలా ముట్టుకోవాలని ప్రయత్నించాను. ఆ దెబ్బకాయ కేసి నా చెయ్యి ఇలా సాగుతోందండి, ఇలా ముట్టుకోవాలని ఇలాగ సాగుతోంది. సాగుతుంటే లాగి లంపకాయ కొట్టారు ఎవరో నన్ను, మనిషి కనిపించలేదండి, బూరెలాగా పొంగింది అది, పడేళ్ళు కొట్టారు ఎవరో. వెంటనే ఆ గ్రిల్స్కి తన్నుకొని, గ్రిల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి కదండి, మేము ఓపెన్ చేసుకొచ్చాం కదా, అందులో నుంచి బయటకు సగం గ్రిల్స్కి సగం పడ్డాను నేను, అంత గట్టిగా కొట్టారు. కొట్టేటప్పటికీ నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, భయానికి ఒక రకంగా గొంతెండిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి. మా ఫ్రెండ్స్ కనిపించలేదు ఏమయ్యారో. సో నేను బయటపడ్డాను, సగం బయటపడ్డాను, సగం లోపల ఉన్నాను. నన్ను ఆ లోపల ఉన్నదాన్ని బయటకి గెంటకుండా ఆ గ్రిల్స్ని నొక్కేస్తున్నారు బలంగా, అందులో ఇరుక్కుపోయాను నేను. ఇరుక్కుపోయి నొప్పులు ఎట్టేస్తున్నాయి, ఇంకా ఎంత నొప్పి అంటే ఈ బటక్స్ దగ్గర, పొట్ట దగ్గర ఆ గ్రిల్స్ ఇలా నొక్కేస్తుంది అనమాట. నొక్కేస్తుంటే ఈ గ్రిల్స్లో ఉండి చచ్చిపోతానే అంటున్నాను అని భయం వేసింది. భయం వేసి ఇంకా నాకు ఏదో నాకు ఇష్ట దైవం ఏదో ఆ దేవుడు గుర్తొచ్చాడు తప్పించి ఇంకెవరు గుర్తురాలేదు. ఆ దేవుడి గురించి, దేవుడని ఏంటి నన్ను ఇలా ఇచ్చేసావు, ఇంకా నేను చాలా పాటలు పాడాలి, నేనే పొరపాటున వచ్చాము, ఇక మీదట చేస్తే ఇలాంటి వాటికి రాము అని గట్టిగా అనుకుని మిగతా వాళ్ళని గట్టిగా పిలుస్తున్నాను నేను. ఇందులో నన్ను నొక్కేస్తోంది, నన్ను నొక్కేస్తోంది, రండి 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 అని ఎవ్వరు రావట్లేదు. దేవుడి పేరు ఎప్పుడైతే తలుచుకుని నేను కొంచెం నాకు నేను బూస్టప్ చేసుకున్నానో, కొద్దిగా ఆ పట్టు సడలినట్టుగా నాకు ఒక ఫీలింగ్, అది ఫీలింగో నిజమో దేవుడు తెలియాలి, మెల్లిగా కాళ్ళు అవతల పక్కకు లాక్కొని ఆ మెట్ల మించి కింద పడిపోయానండి నేను. ఇన్ని అన్ని దెబ్బలు కావు, అసలు ఎవరో పిలిచి కొట్టినట్టుగా అయిపోయింది అనమాట. బయటికి వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ లోపల ఉండిపోయారు, వాళ్ళని వదిలేసి ఎలా వస్తాము, వదిలేసి రాలేము, అలాగని లోపలికి వెళ్ళే ధైర్యం అయితే అస్సలు లేదండి. అప్పుడు బయట ఎవరు ఎవరైనా కనిపిస్తారంటే ఎవరు లేరు, హోరణ వాన పడుతున్నది. బయటికి ఎప్పుడైతే తోసేసిందో దెయ్యం, పూర్తిగా తడిసిపోయాను నేను, పూర్తిగా తడిసిపోయాను, వణుకుతున్నాను చలికి. లోపల వాళ్ళు ఉండిపోయారు, ఎక్కడో నూతులను చూస్తున్నట్టు వస్తున్నాయి వాళ్ళ మాటలు. ఇది లాభం లేదని చెప్పేసి ఇంకా ప్రాణాలకు తెగించి లోపలికి మళ్ళీ వెళ్ళానండి. అంటే మెయిన్ దీంట్లోకి వెళ్ళలేదు, ఆ రెండు కటకటాలు బయటికి లాగి బయట నుంచి రాళ్ళు తెచ్చి అవి పడిపోకుండా పెట్టి, అప్పటి తెలివితేటలు అంతే, పెట్టి లోపలికి వెళ్ళాను. దెయ్యం నిజంగా మూసేయాలనుకుంటే రాళ్ళు తీసిలేదా, పెట్టి వెళ్ళానండి లోపలికి వెళ్ళి. అవతల పక్క అంతా చూస్తే చీకటైపోతుందో, పక్కన చీకటైపోతుంది. ఆ బిల్డింగ్ అంతా కూడా ఒక కమురు వాసన, ఒక కిరసనాయిల కంపు. లోపలికి వెళ్ళేటప్పటికీ మా ఫ్రెండ్స్ ఇద్దరునండి అక్కడ ఉన్నటువంటి ఒక మంచినీళ్ళ కుండీలో పడిపోయారండి. నేలకి బారుగా ఉంది, అది నేలకి సమాంతరంగా ఉంది, అందులో కుళ్ళు నీళ్లు ఉన్నాయి, ఎప్పటివో పాచి పట్టేసిన నీళ్లు, పాచి వాసన వేస్తున్న నాచు, ఒక భయంకరమైనటువంటి నాచు నీళ్ళల్లో మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇద్దరు పడిపోయారండి. పడిపోయి సగం నీళ్ళు తాగేసి ఒక అమ్మాయి ఏమో వాంతులు చేసుకుంటుంది అందులోనే, ఒక అమ్మాయి ఏమో ఒక రకమైన ఏదో ఒక ఐరన్ ఏదో దొరికింది దాన్ని పట్టుకుని అరుస్తుంది. నేను వెళ్ళి ముందు ఆ అమ్మాయిని బయటికి లాగాను. బయటికి లాగితే వాళ్ళు రాలేకపోతున్నారు, నా శక్తి చాలట్లేదు, నేను అప్పటికి చాలా దెబ్బలు తినేస్తున్నాను, ప్రాణాలతో ఉంటామన్నది నాకు అసలు నమ్మకమే లేదు. కానీ ఫ్రెండ్షిప్ కదండి ఆ వయసులో, చస్తే కలిసి చేస్తాం, బతికితే బతుకుతాం అన్న ఒక రకమైన మోటోతో వచ్చాను నేను లోపలికి. ఆ అమ్మాయిని మెల్లిగా లాగానండి, ఆ అమ్మాయి ఒంటి నిండా గాయాలే. ఆ ఇద్దరం కలిసి ఆ సగం నీళ్లు పాచి నీళ్లు తాగేసిన అమ్మాయిని బయటికి లాగామండి. లాగిన తర్వాత ఆ ముగ్గురు ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని చెరుకో భుజం మీద వేసుకొని ఈడ్చుకొని బయటికి లాక్కొచ్చాం. బయటికి లాక్కొచ్చింది, అప్పుడు మాకేమీ జరగలేదు. బయటికి లాక్కొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఈడ్చుకొని బయటకు వచ్చామండి.
టైం చూస్తే ఎవరి అందరి వాచీలు 4:20కి ఆగిపోయి ఉన్నాయి. మేము ఆ ఇంట్లోకి వెళ్ళింది 4:20కి, వెళ్ళి వెళ్ళంగానే ఆ వాచీలు అందరివి ఆగిపోయి, అవి మేము చూసుకోలేదు. చీకటి చీకటి పడిపోయింది అప్పటికే. బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఎవరో వేసినట్టు మా కళ్ళ ముందే, ఈ రెండు కళ్ళ ముందే ఆ గ్రిల్స్ టక్కనే పడిపోయి, పడిపోయిన తర్వాత నాకు కోపం వచ్చింది. బయటకు వచ్చాం కదా, ధైర్యాలు వస్తాయి, కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ పక్కన పెట్టిన తాళాన్ని తీసుకుని వాటిని, ఆ గ్రిల్స్ని గట్టిగా కొట్టేసి వాటికి మళ్ళీ తాళం వేసేసి, చావు ఇందులో చావు, ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని చంపుదాం అనుకుంటున్నావు, మా ముగ్గురిని చంపుదాం అనుకున్నావా, నువ్వే ఇందులో చావు అని చెప్పి, నీ ఎవడొస్తాడు ఇక్కడికి అని నాకు నోటుకు వచ్చింది మాటలేవు అనేసి, కడుపు మంటకి అనేసి ముగ్గురం బయటపడదామని అనుకున్నామండి. బయటపడదాం అనుకుంటే మీరు చెప్తే మీకు అబద్ధం, నా ప్రాణంతో నేను ఉన్నాను, నాకు నిజం. మేము కరెక్ట్గా ఇంకా దాటి ఇంకా మెయిన్ గేట్ వైపు రాబోతున్నామండి. రాబోతుంటే ఎప్పుడో బూజులు పట్టిన కారు హెడ్ లైట్లు వెలిగాయండి. ఎలా వెలిగాయి అన్నది మనం ఊహించుకోవాల్సిందే, ఊహించుకోవాల్సిందే. హెడ్ లైట్లు వెలిగి గేట్ కనబడుతున్నది మాకు. అక్కడి నుంచి పరుగు పరుగున వచ్చి గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇంజన్ రైజ్ అవుతున్న సౌండ్ అండి. గేటు కొట్టి చంపేస్తుందేమో అని మేము భయపడి ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ, ఆల్మోస్ట్ నీళ్ళు తాగేసిన అమ్మాయిని ఆల్మోస్ట్ ఈడ్చుకుంటూ బయటపడ్డామండి. బయటపడి ఆ గేట్లు మళ్ళీ వేసేసాం. వేసేసిన తర్వాత జాగ్రత్తగా చూస్తే ఏ లైట్లు వెలగలేదు, ఆ కారు తిరగలేదు, ఇంజన్ రైజ్ కాలేదు. అది ఏంటో తెలియలేదు మాకు. అప్పుడు అక్కడ నిలబడ్డాం. నిలబడి ఆ అమ్మాయిని పట్టుకున్నాం. పట్టుకుని మా ఫ్రెండ్ దగ్గరలో ఇల్లు ఉంటేను అటువైపు వెళ్ళడానికి అలాగా ఈడ్చుకొని వెళ్ళామండి. ఈడ్చుకొని వెళ్తుంటే వాళ్ళ కాంపౌండ్ హద్దు ఏదైతే ఉందో అది మేము దాటి వస్తుంటే మళ్ళీ రాకండి అని అనిపిస్తుంది. ఎవడొస్తారండి మళ్ళీని, ఎవడరా నువ్వు, లోపల మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా అని నేను తిట్టాను. తిడితే ఇంతకీ దైవాధీనం ఇంటి పేరా ఇంట్లో మనిషి పేరా తెలీదు. వెధవ కుతూహలం అనమాట, అంటే క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్ అన్న సామెత ఉంది. అలాగైపోయింది మా పరిస్థితి. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. మా ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా అవతారాలు, మా దెబ్బలు చూసి వాళ్ళ ఇంట్లో యాక్సిడెంటో లేకపోతే ఎందులో అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ తర్వాత కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి మేము కూడా ఫస్ట్ ఎయిడ్ తీసుకుని గాయాలకి, తర్వాత ఇంజెక్షన్స్ అవి తీసుకుని రాత్రి, అప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఈ మొత్తం సినారియోకి? 6:30 అయింది. అంటే ఆ దెయ్యాల కొంపలో మేము గడిపింది 2 గంటలు. 3 ప్రాణాలని రిస్క్ చేసి 2 గంటల పాటు గడిపాము. మేము తెలుసుకున్నది 0. ఆ దెయ్యం చేత తన్నులు తిని ప్రాణాలు కడబంటిపోయి చిట్ట చివరి ఆశ కూడా మిగులుతుందో మిగలదో అన్నంత భయంతో ఉణికిపోతూ బయటపడ్డాం. ఆ బయటపడి మరుసటి రోజు నుంచి ఆ రాత్రి మిడ్ నైట్ నుంచి మాకు 105 ఫీవర్స్ అండి, అందరికీ, నలుగురికి 105 ఫీవర్స్. మేము ఎంత తలంటుకున్నా సరే ఆ దెయ్యపు వాసన అనేది, ఆ ఇంట్లో మేము అనుభవించిన స్టింక్, ఆ దెయ్యపు వాసన మాకు ఒక 1 వీక్ 10 డేస్ ఉందండి. మాకు ఆ 10 డేస్ కూడా మాకు తిండి సాయించేది కాదు, నిద్ర పట్టేది కాదు, తర్వాత ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. ఒక రకమైన భయంతో గడిపాము. అంత భయంతో గడిపిన ఆ భయానక అనుభవాన్ని ఏమని మనం వర్ణిస్తాం? ఆ తర్వాత మేము బయటపడ్డ తర్వాత అక్కడ ఒక దర్గా ఉంటే అక్కడికి వెళ్ళి మేము తావీసులు కట్టించుకుని, ఆ తర్వాత గుడికి వెళ్ళి అక్కడ కూడా బొట్లు పెట్టించుకుని, ఇన్ని చేసుకుని చిన్నవాళ్ళం కదండి, చేయించుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, కాలేజీలు మానిపించేస్తారు మా ఇంట్లో అయితే, చెప్పకుండా ఎవరిని చెప్పకుండా నెమ్మదిగా ఇందులోంచి బయటపడ్డాము. ఆ తర్వాత మళ్ళీ బుద్ధి రాలేదు మాకు. ఆ బిల్డింగ్లో ఉన్నది ఎవరో తవ్వి తీయడానికి, విషయాలు ఏంటో తవ్వి తీసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న ముసలి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం మొదలెట్టాం. మొదలు పెడితే మాకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటేనండి, ఆ బిల్డింగ్లో ఒక ఆయన ఉండేవాడట అండి, సైకో సాడిస్ట్ అట. అతనికి ఒక తమ్ముడు ఉండేవాడట. ఆ తమ్ముడు ఆ సైకో అన్నయ్యకి భయపడుతూ ఉండేవాడట. ఆ సైకో తమ్ముడిని అతను ఆ కుండీలో ముంచి చంపేశాడట. చంపేసిన తర్వాత ఆ కుండీలో అతడి శవం కుళ్ళిపోయి
ఆ తర్వాత ఆ వాసన చుట్టుపక్కల వాళ్ళు భరించలేక పోలీస్ కంప్లైంట్లు ఇస్తే అవన్నీ క్లియర్ చేశారట. ఇదంతా ఎప్పుడు అని అంటే 1930 ప్రాంతంలో. అప్పటికి మనకి ఇండిపెండెన్స్ కూడా లేదు ఆ ప్రాంతంలో, అంత పాత బంగ్లాది చేశారట. ఆ తర్వాత ఆ సైకో సాడిస్ట్ అన్న, అతడి పేరే దైవార్థం అంట. అతను అదే బంగ్లాలో అతడి చివరి రోజుల వరకు కూడా నివసించాడట. అతడు చనిపోయాడని అందరూ అనుకున్నారట, కానీ ఈ రోజు వరకు అతడు బతికున్నాడో చనిపోయాడో ఎవరికి తెలియదట. అతడి శవం కూడా ఎవరికి దొరకలేదట. కానీ ఆ ఇంట్లో అతడికి చాలా ఇష్టమైన ఆ చెవర్లే కారు ప్రతిరోజు తనే కడుక్కునేవాడట. బతికున్న రోజుల్లో ఎప్పుడు తనే కడుక్కునేవాడట. 100 సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, ఏ మనిషి అయినా ఇంకంతకంటే ఎక్కువ ఉండిపోయే ఛాన్స్ లేదు కాబట్టి ఆయన చనిపోయాడని అందరూ అనుకుని ఆ ఇంటిని పాడు పెట్టారట. ఎప్పుడు ఆ ఇంట్లోంచి దెబ్బకాయ రూపంలో ఏదో బయటకు వస్తుందట. అది పిల్లల్ని ఆకర్షిస్తూ ఉండేదట మొదట్లో, చిన్నపిల్లల్ని. ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి బయటకు వచ్చేవారు కాదట. ఈ విషయాలన్నీ మేము ముందే తెలుసుకుని వెళ్ళి ఏడవచ్చు కదా, అదేమీ లేకుండా వెళ్ళి పేకల మీదకి తెచ్చుకున్నాం, తెచ్చుకుని బయటపడ్డాం. బయటపడిన తర్వాత మా బాధ 15 రోజుల పాటు నిత్య నరకం అనుభవించామండి. ఎవరో పడుకున్న మంచం చుట్టూ తిరుగుతున్నట్టు తర. అందుకే మాకు అన్ని దెబ్బలు తగిలేయండి. అది శాడిస్ట్ పిశాచం అదేదో. అన్ని దెబ్బలు తగిలే. ఆ తర్వాత మళ్ళీ మా తాలూకా కార్యక్రమాలన్నీ అయ్యేంత వరకు, మా చదువులు అయ్యేంత వరకు ఆ పక్క నుంచే వచ్చేవాళ్ళం, కానీ రూటు మార్చేసి 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చేవాళ్ళం మేము. అటువైపు కూడా వెళ్ళలేదు ఆ తర్వాత. ఇది ఎంత నరకం అనుభవించాము అని అంటే, ఇప్పటికి కూడా నాకు గుర్తుందంటే మీరు ఆలోచించుకోండి. ఇంటి నేను పడుకున్న మంచం చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, నా మంచం కమ్మి మీద ఠాక్ ఠాక్ అని కొడుతున్నట్టు, తర్వాత నిద్రలోనే ఎవరో నా కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నట్టు, ఇవన్నీ కూడా నేను అనుభవించానండి. ఇంత భయం నేను ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు చిన్న వయసు కదా ఫీల్ అవ్వలేదు. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్న తీవ్రమైన కొసమెరుపు ఏంటంటే, నా కాళ్ళు పట్టుకొని లాగింది నిజమే. ఎందుకంటే నా 2 కాళ్ళకి కూడా కాఫ్ మజిల్స్ పిక్కలకి కిందన 4 గీతలతో రక్తపు చారికలు, అంటే నా స్కిన్ తెగిపోయి గోళ్లతో రక్కేసినట్టుగా అయిపోయి 4 ఇలా ఇలా పట్టుకున్నట్టు అనమాట. 4 గీతలు చాలా లోతుగా దిగాయి. అవి నాకు తగ్గడానికి నాకు 4 రోజులు పట్టిందండి. ఆ 4 రోజులు నేను ఇలా అయిపోయాను, చాలా సన్నంగా అయిపోయాను. అసలు హిమోగ్లోబిన్ ఉండేది కాదు, 8 పాయింట్లు 7 పాయింట్లు ఉండేది, కళ్ళు తిరిగిపోతుండేవి. శారీరకంగా చాలా దెబ్బతిన్నాను నేను. ఆ తర్వాత మా అమ్మ నాన్న నాకు తగిన పరిహారాలు ఆ విషయానికి చెల్లించి నన్ను కాపాడి ఈ దరిద్రంలోంచి బయటికి లాగారండి. అంచేత ఎప్పుడూ కూడా కంటికి కనపడని ఏ విషయమైనా మనల్ని తీవ్రంగా ఆసక్తికి గురి చేస్తుంది, ఇంట్రెస్ట్ కలిగిస్తుంది, మనల్ని వాటి వైపుకి ఆకర్షిస్తుంది. అది కానీ అల్టిమేట్గా మనకేం చేస్తుంది, దేవుడు కనపడతాడా అంటే దేవుడు కనపడ్డు. కానీ దేవుడు అనేది మనకు ఒక భరోసా. దేవుణ్ణి తలుచుకుంటామంటే ఒక భరోసా, దేవుడికి మొక్కుకున్నామంటే ఒక నమ్మకం. దేవుణ్ణి నమ్మడం వల్ల మనకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. కానీ ఇటువంటి విషయాల్లో నమ్మినా నమ్మకపోయినా కానీ మనకి దెబ్బలు పడిపోతాయి. అందుకనే దెయ్యం, చీకటి, మనసులో ఉండేటటువంటి భయం, ఈ 3 ఒకదానికొకటి ముప్పేటగా పెనవేసుకొని వెళ్ళిన వాళ్ళు ఘోస్ట్ హంటర్స్ అయినా, పారానార్మల్ యాక్టివిస్టులు అయినా, మామూలు మనుషులైనా, మాలాంటి స్టూడెంట్స్ అయినా, అప్పట్లో ఎవరైనా సరే ఒకే రకంగా అవి ట్రీట్ చేస్తాయండి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎంత వెన్నులో వణుకు పుట్టించేది అంటే, ఆ గొంతు నాకు ఇప్పటికీ కూడా నాకు చెవుల్లో ఉంటుందండి, అనేవాడు. ఏంటి నేనే, ఎవరు ఎవరు అనేదానికి ఆ తర్వాత మాకు ఆన్సర్ దొరికింది. అందులో ఉన్నంతసేపు మాకైతే తెలియదు. మేమందరం తిరిగి కాలేజీలో అడుగుపెట్టడానికి 25 రోజులు పట్టిందండి. ఇది నేను చెప్పాలనుకున్న దైవాధీనం బంగ్లా తాలూకా భయానకమైన ఇన్సిడెంట్. ఏ శక్తి, ఏ యుక్తి, ఏ రకమైనటువంటి సపోర్టు లేకుండా 20 సంవత్సరాల వయసులో మేము చేసినటువంటి దుస్సాహసం, ప్రాణాలను పణంగా పెట్టి చేసిన దుస్సాహసం,
ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా దెయ్యం ఉంది అనే నేను అంటానండి. చాలామంది లేదు ఇది అది అంటారు, కానీ వాళ్ళకు అనుభవంలోకి రానంత వరకు అది అంతే, అనుభవంలోకి వస్తే అందరూ నమ్ముతారు. ఎందుకంటే పాజిటివ్ ఫోర్స్, పాజిటివ్ ఎనర్జీ ఎలాగైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా సేమ్. మంచి వాళ్ళు ఎలా ఉంటారో చెడు వాళ్ళు కూడా సేమ్. అందువల్ల అన్నీ ఉన్నాయండి విచిత్రమైన ప్రపంచంలో, ఎన్నో వింతలు, వాటికి సంబంధించిన అనేక అనేక విశేషాలు నేను ఈ స్లాట్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నా. నా హర్రర్ జర్నీలో నేను ఏ రకమైనటువంటి అనుభవం సంపాదించకుండా నేను చేసిన దుస్సాహసం అండి ఇది. ఈరోజు గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకున్నాను. ఈ నా హర్రర్ జర్నీలో నేను చెప్పబోయే స్వీయ అనుభవాలు, మా టీంకి జరిగినటువంటి అంటే స్వీయ అనుభవాలు అన్నీ కూడా రియల్ స్టోరీస్, నాట్ రియల్ స్టోరీస్. ఎందుకంటే నాలో ఒక రకమైన కసిరి రేగించింది ఈ సంఘటన అని చెప్పచ్చు. ఎందుకంటే నాలో ఒక కసిని రేగించింది, ఏమిటి దెయ్యం, దీన్ని మనం అడ్డుకోలేమా, అది ఎలా ఆడితే మనం అలా ఆడవలసిందేనా, అదేం చెప్తే అది మనం చెయ్యాల్సిందేనా, అది కొట్టేస్తే మనం దెబ్బలు తినేయాలా, దాన్ని మనం కొట్టలేమా, అసలు ఎందుకు మనం ఇలా ఉండాలి, మనం దాన్ని ఎందుకు ఎదిరించలేమనే ఒక రకమైనటువంటి ఒక ఆసక్తిని కసిని రేకెత్తించిన సంఘటన ఇది. నేను పారానార్మల్ యాక్టివిస్ట్గా మారడానికి, ఘోస్ట్ హంటర్గా మారడానికి ఫస్ట్ సోపానం ఈ సంఘటన. సో ఈ సంఘటన కూడా మీకు నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను. ఇంకా వీలున్నంతమందికి షేర్ చేయండి. ఇటువంటి అనుభవాలు చాలా తక్కువ మందికి ఉంటాయండి. ఒక రచయిత్రిగా నేను కూడా కథలు చాలా అలగాలను, కానీ ఇవి నిజంగా అనుభవించినవి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు ఎంతగానో అభిమానించి ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో ఈ నా హర్రర్ జర్నీలో అనే కార్యక్రమం ద్వారా వారానికి ఒక సూపర్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయండి, వ్యూయర్షిప్ పెంచండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. మీ అందరి అభిమానాన్ని సదా కోరుకుంటూ ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని కూడా భయపెట్టే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.